శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. డిసిఎంఎస్ చైర్మన్ ఇచ్చాపురం వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా ఇచ్చాపురం పట్టణంలోని శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో ముందుగా పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే జన్మదిన కేక్ ను కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పలువురు యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా పేరియా సాయిరాజ్ మీడియాతో మాట్లాడుతూ తన పరిపాలనతో దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాల్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పేరియా విజయ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నర్తు రామారావు, ఇచ్చాపురం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చాట్ల సుజాత తులసీదాస్ రెడ్డి, సాడి శ్యాం ప్రసాద్ రెడ్డి, డాక్టర్ ఉలాల శేష్ యాదవ్, నర్తు నరేంద్ర, మాజీ మున్సిపల్ చైర్పర్సన్లు పిలక రాజ్యలక్ష్మి, లాభాల స్వర్ణమణి చాట్ల తులసీదాస్ రెడ్డి, పిలక దేవరాజ్, సాలిన ఢిల్లీ చాట్ల లోహిదాస్, కారంగి మోహన్ రావు, పిట్ట ఆనంద్, రామత్తి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. कार्य नायक में कन्याकुमार में तन्नो आदर के प्रतिदा आदर नायक में विश्वपति में तन्नो लक्ष्मी प्रतिदा आदर ब्रह्मपति में महाज्ञान इति में तन्नो सरस्वती प्रतिदा आदर दुर्गा लक्ष्मी सरस्वती नन्नो सरसा आदर सुप्रिया में और माधव बाजी दिन और धर्मान धारण और आदर बारे बाजी दिन और आपके మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క జన్మదినం ఈ సంవత్సరం ఈ 2020 సంవత్సరానికి ఆయనకి సుమారు 48 సంవత్సరాలు 47 సంవత్సరాలు పూర్తిగా వచ్చి 48వ సంవత్సరంలోకి ఆయన ఎంటర్ అవడం జరిగింది. మరి రాష్ట్రంలోనే ఎవరు కూడా కని విని ఎరుగని రీతిలో అతి చిన్న వయసులో సుమారు 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలకి అనేకమైనటువంటి కష్ట నష్టాలన్నీ కూడా తెలుసుకొని నిరుపేద బడుగు బలహీన వర్గాలను అందరినీ ఆదుకుంటానని ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటే విధంగా ఏవైతే నవరత్నాలు రూపొందించారో ఇచ్చినటువంటి నవరత్నాలు అన్నీ కూడా మొట్టమొదటి సంవత్సరంలోనే ముఖ్యమైన మంత్రి అయిన వెంటనే మొట్టమొదటి సంవత్సరంలోనే అమలు పరిచే విధానాన్ని చూస్తే మరి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రప్రథమంగా మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అతి చిన్న వయసులో పేరు తెచ్చుకున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద పండుగ వాతావరణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ప్రజలు కానీ ఇక సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ అందరం కూడా పెద్ద పండుగ వాతావరణంలో అందరం కూడా ఈ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇచ్చాపురం హెడ్ క్వార్టర్స్లో స్వేచ్ఛావత అంబారగూడలో ఇవాళ పూజలు నిర్వహించి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా తరలివచ్చి ఈ కేక్ కటింగ్ కార్యక్రమానికి అందరూ కూడా ఇందులో పాల్గొని ఇక్కడ నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వెళ్ళి మరి రక్తదాన శిబిరం ఏదైతే మరి ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఉన్నటువంటి కరోనా విపత్తులు ఈ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్లో అందరూ కూడా ఈ రక్తం కొరత వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క జన్మదిన సందర్భంగా ఖచ్చితంగా ప్రజలకు ఏదో రకమైనటువంటి లాభం చేకూరాలి. జగన్మోహన్ రెడ్డి గారు వలన ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అందరికీ కూడా రక్తదానం చేస్తే దీనివల్ల ఎంతోమంది బడు బలహీన వర్గాలు చాలామంది ఇవాళ పడుతున్నటువంటి ఇబ్బందులు హాస్పిటల్లో జాయిన్ అయ్యి రక్తహీనత వలన రక్తం లేకుండా ఈ కరోనా వ్యాధి వచ్చిన తర్వాత ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నటువంటి విధానాన్ని దానికోసం సహాయం కోసం మేమందరం కూడా భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసే వల్ల ఈ రక్తదానం కూడా చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఇవాళ ఇచ్చాపురం నియోజకవర్గంలో చేస్తున్నటువంటి కార్యక్రమంలో భారీ ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రజలు అందరూ కూడా పాల్గొని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.